ఇప్పుడే ఒక సాక్ష్యం దొరికింది, ఇప్పుడే దొరికింది. సరదాగా చూపెడతాను ఒకసారి, అందరికీ తెలుసు ఆల్రెడీ అది నడుస్తూ ఉంది మీడియాలో. ఇప్పుడు నేను చూపెడతాను ఎంత నాటకీయంగా వీళ్ళు మాట్లాడుతున్నారో చూడండి. రాజగోపాల్ ఫోన్ అతను మనిషి, రమేష్ గారు ఫోన్ అతను మనిషి. అయిపోయింది సార్ పార్టీ, అయిపోయింది. మీరేమో అనుకుంటున్నారు? మరి ఎంత అన్యాయం సార్, 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఇందులో మరొక వీడియో మీకు చూపించాలి. ఈ వీడియో ఈ రెండు వీడియోల్లో ఉన్న సారాంశం ఏంటంటే, నేను క్లియర్గా చెప్పాలి, కొంతమంది కొన్ని వర్డింగ్ ఇక్కడ అర్థం కాలేదు. ఈరోజు ఒక వ్యక్తి అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళాడు, తాజ్ హోటల్లో వెళ్ళి నిన్న జరిగిన సంఘటన, నిన్న చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు, నా మీద రాళ్ళు విసిరారు అని. రాళ్ళు ఎవరు విసిరారు? రాళ్ళు విసిరవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? రాళ్ళు విసిరించుకోవలసినటువంటి అవసరం ఎవరికి ఉంది? అసలు రాళ్ళు విసిరారని చెప్పి ఈ ఎన్నికలకు 3 రోజుల ముందు సింపతి పొందాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే ఓడిపోతున్నారో వాళ్ళకే మా పైన రాళ్ళు విసిరారని చెప్పి ఆ సింపతి ద్వారా ఎన్నికల్లోకి ముందుకు వెళ్లాలనేటువంటి అవసరం చంద్రబాబు నాయుడుకే ఉంది. ఇది నేను ఒకవేళ ఈ మాట చెప్పి ఈ ప్రెస్ మీట్ నుంచి బయటకు వెళ్ళుంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఎవిడెన్స్ ఏంటి అని ఎవరైనా అడగొచ్చు. కానీ అదృష్టం కొలది ఎవిడెన్స్ దొరికింది. ఆ ఎవిడెన్స్లో నిన్న రాళ్ళు చంద్రబాబు నాయుడు మీద విసిరినటువంటి వ్యక్తి ఎవరో కాదు. ఇప్పుడు నేను వీడియోలో చూపించినప్పుడు షర్ట్ చింపుకొని నాకు అన్యాయం జరిగింది, నాకు 3 కోట్ల రూపాయలు నష్టం జరిగింది, ఆ నష్టాన్ని నాకు ఇస్తావా లేదా, ఇన్నాళ్ళ నుంచి నీకు వెతుకుతున్నాను, నువ్వు కనిపించట్లేదు, చాలాసార్లు వస్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, నా ఫోన్లు కూడా మీరు ఎత్తట్లేదు, ఇప్పుడు నువ్వు దొరికావు అని చెప్పి ఆ షర్టు చింపుకోవడానికి ముందు రాయి విసిరి ఆ తర్వాత షర్టు చింపుకున్నటువంటి అసామి ఆ వ్యక్తి ఈరోజు అచ్చెన్నాయుడు తాజ్ హోటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడినటువంటి సంభాషణ ఇప్పుడు మీకు క్లియర్గా వినిపించాను. ఈ సంభాషణలో ఆ వ్యక్తి అంటున్నాడు, ఈరోజు తాజ్ హోటల్లో ఓ వ్యక్తితో జరిగినటువంటి సంభాషణలో ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలకు, ఆ వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, కేఎల్ నారాయణ అనేటువంటి వ్యక్తి ద్వారా, కేఎల్ నారాయణ అంటే ఎవరు, ట్రెండ్ సెట్ బిల్డర్స్, ట్రెండ్ సెట్ బిల్డర్స్లో సుమారు 1200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఓ వ్యవహారంలో ఈ కేఎల్ నారాయణ అనేవాడు చంద్రబాబు నాయుడు యొక్క బినామీ. ఆ బినామీకి చంద్రబాబు నాయుడికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి నిన్న షర్ట్ చింపుకున్నటువంటి వ్యక్తి, నిన్న చంద్రబాబు నాయుడికి మీదకి రాయి విసిరినటువంటి వ్యక్తి. ఈ బినామీ, ఈ రాయి విసిరినటువంటి వ్యక్తికి సుమారు 6 కోట్ల రూపాయలు ఇవ్వాలి. 6 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మధ్యవర్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి వెనుకుతుంటే దొరకట్లేదు. నిన్న దొరికితే షర్ట్ చింపుకొని మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ కోపానికి రాయి విసిరి ఈరోజు తన ఆక్రోశంతో వచ్చి ఈ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనటువంటి అచ్చెన్నాయుడు దగ్గరికి వచ్చి తన గోడు వినిపించుకున్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు సమాధానంగా అచ్చెన్నాయుడు చెప్తున్నటువంటి మాటలు. ఇంకేముంది, 17 అయితే అంతా అయిపోతుంది, అంతా ఫ్రీ అయిపోతాం, పార్టీ లేదు, బొక్క లేదు, పార్టీ 0 అయిపోతే మనకేం పోయింది, మన పార్టీయా ఏంటి, ముందు నుండి ఒక క్రమ పద్ధతిలో ఉన్నాం కాబట్టి అలా వెళ్తున్నాం తప్ప ఎవడెలా పోతే మనకేంటి అని వాడి వల్లే
వాడే సరిగ్గా ఉంటే మనకెందుకు ఈ కష్టాలు? వాడే అంటే లోకేష్. పార్టీయా బొక్క, పార్టీ ఇంకేముంది? ఇది వీళ్ళ అంతర్గత సంభాషణ. అంతర్గతంగా వీళ్ళకి పార్టీ మీద ఉన్నటువంటి అభిప్రాయం సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అంటే తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తలక వ్యాఖ్యానాలు. ఒకవేళ పార్టీయా బొక్క, ఇంకేముంది పార్టీ, 17వ తారీఖుతో సరి, ఆ లోకేష్ గారిని నమ్ముకొని మనందరం చెడిపోతున్నాం, ఒక పద్ధతిలో ఉన్నవాళ్ళం కాబట్టి పార్టీలో ఉన్నామని సాక్షాత్తు నువ్వే అంటే, ఒక పార్టీ అధ్యక్షుడిగా నువ్వే అభిప్రాయపడితే ఈ ప్రజలకు ఓట్లు వేయమని ఎలా కోరతారని అడుగుతున్నా. ఏ అభిప్రాయంతో తిరుపతిలో నీవు దిక్కుమాలు పార్టీ అని, ఈ పార్టీకి ఓట్లు వేయడం అవసరం లేదని, 17వ తారీఖు తర్వాత ఇంకా అవసరమే లేదని మాట్లాడుతున్నటువంటి నువ్వు హోటల్లో కూర్చొని 17వ తారీఖు లోపు తిరుపతి ప్రజలకు ఏం మోసం చేయాలని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలని అడుగుతున్నాను. నీకు దమ్ముంటే రేపు ఎల్లుండి 15వ తారీఖు సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ బాబు గాని, అదే మిస్టర్ పప్పు, అలాగే అచ్చెన్నాయుడు, అదే మిస్టర్ దున్నపోతు, ఎక్కడైనా ఎక్కడున్నా సరే తారసపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ఇంతవరకు నేను మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పాలి. మీరే అసహించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆ పార్టీకే తోలనాడుతున్నటువంటి నీకు తిరుపతి ప్రజలు ఎందుకు ఓట్లయ్యాలో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను అడుగుతున్నాను. మీరెన్ని చెప్పుకున్నా ప్రజలు నమ్మరు. ఇన్ని సాక్ష్యాధారాలతో ఈరోజు మీరు ప్రజల ముందు బయటపడ్డారు. మీ నీచ రాజకీయం ఆ భగవంతుడి దయ వల్ల వెంకటేశ్వర స్వామి నిలయం, పవిత్ర స్థలం, యాత్రికుల స్థలం, ఇక్కడికి వస్తే అందరూ కూడా పవిత్ర భావాలతో ఉంటారు. పవిత్ర భావాలతో ఉండి పవిత్రమైనటువంటి మాటలు ఆడాలి. తప్పుడు మాటలు ఆడితే ఇలాగే జరుగుతుంది, అడ్డంగా దొరికిపోయారు. ఈరోజు అచ్చెన్నాయుడే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీకి ఓట్లేయాల్సిన అవసరం లేదు, 17వ తారీఖు తర్వాత నా బాధ్యతలు పోతాయి, ఆ పార్టీయే బొక్క అని అంటున్నాడు. ఇంకెంతకన్నా హీనక్రియ వాళ్ళకి లేదు. అయిపోయింది ఆ పార్టీ, అడ్రస్ లేకుండా పోయిందని నేననట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేమెవరూ మాట్లాడట్లా, సాక్షాత్ ఆ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడే అంటున్నాడు. ఇంకేముంది? ఖేల్ ఖతం, దుకాన్ బంద్, అయిపోయింది. ఇంక ఎవరు తట్టా పుట్టాలు సర్దుకొని తిరుపతి నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని చేసిన పాపాలకు గుండు గీయించుకొని పలాయనం చిత్తగించండి, ఇంకా అయిపోయింది.